ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అకాల వర్షంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వడగళ్ళ వానతో చేతికి వచ్చిన పంట నేలపాలవుతోంది. ఉత్తర కర్ణాటక నుంచి మహారాష్ట్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. రేపు ఎల్లుండి కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉండొచ్చని అంచనా వేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. మెదక్ జిల్లా శివంపేట మండలంలో రాళ్ల వర్షం కురిసింది. తూప్రాన్ పరిధిలోని వెంకటాపూర్లో ఈదురుగాలులతో పాటు వడగళ్ల వాన పట్టడంతో మామిడి రైతులు నష్టపోయారు. సుమారు 2 లక్షల రూపాయల పంట నష్టపోయామని మామిడి రైతు శ్రీకాంత్ తెలిపారు. రైతులు వరి ధాన్యం ఆరబోయేగా అకాల వర్షంతో మొత్తం తడిసి ముద్దయింది. ఈరోజు అకస్మాత్తుగా రాళ్లతో కూడిన వర్షం పడి మామిడి తోటలో కాయలన్నీ రాలిపోవడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కావున ప్రభుత్వం వారు స్పందించి మా మామిడి తోట రైతులకు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు 3 జీవాలు మృతి చెందాయి. లింగాల మండలం అప్పైపల్లిలో పిడుగుపడి 3 ఆవులు చనిపోయాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో భారీ వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లా గండ్వీడ్ కొజ్గిలో వడగండ్ల వాన పడింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా చింతకుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో పంట దెబ్బతింటే నిన్నటి కేబినెట్ లో చర్చ కూడా జరగలేదన్నారు. రైతులకు పొగడతలు కాదు, భరోసా కావాలన్నారు బండి సంజయ్. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక జిల్లాల్లో రైతులు చాలా ప్రాంతాల్లో నష్టపోవడం జరిగింది. గతంలో వడగల వలన నష్టపోయిన రైతులకు కనీసం ఇంత నష్టపడని నష్టపోయినప్పుడల్లా అంచనాల పేరుతో హంగామా చేసి మళ్ళా తిరిగి అడ్రస్ ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కష్టపడి పండించిన పంటను ఐక్య మిషన్ వాడికేస్తే ఇక్కడ ఈ పరిస్థితి. కొనుగోలే చాలా ప్రాంతాలు ప్రారంభం కాలే, రిబ్బన్లు కట్టేసారు, ఫోటోలు దిగిన పేరు మంత్రులు ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి గారి వల్ల కొనుగోలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చెప్పంటున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో ఏమవుతుందో అని చెప్పి రైతులందరూ ఇబ్బంది పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అకాల వర్షంతో చేతికి వచ్చిన పంట నేలపాలవుతోంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.